హాయ్ స్టూడెంట్స్, పిరమిడ్స్ కావాలంటే మనం ఈజిప్ట్కి వెళ్ళాలా? ఇవి మన ఇండియాలో దొరకవా? సో హై క్లాస్ పిరమిడ్స్, వరల్డ్ క్లాస్ పిరమిడ్స్ మనకి ఈజిప్ట్లోనే దొరకడం కాదు, మన ఇండియాలో కూడా ఉన్నాయండి. ప్రత్యేకంగా ఏంటంటే అస్సాంలో అహోమ్ కింగ్డమ్, అహోమ్ రాజ్యం అనేది అస్సాంలో చిరకాలంగా పరిపాలించింది. సో ఆ రాజ్యంలో చరాయి దియో మైదాన్ అంటారు, ఓకేనా? మైదమ్ అంటారు. సో అది మన ఇండియన్ పిరమిడ్స్ అని అనుకోవచ్చు, ఎందుకంటే ఈ మైదాన్స్ అనేది పిరమిడ్ షేప్లోనే ఉంటుంది. కాకపోతే ఇండియా తరపు నుంచి ఈ సంవత్సరం గాను 2023-24 సంవత్సరానికి గాను యునెస్కో తరపు నుంచి కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అనేది పొందడానికి అనేది కల్చరల్ కేటగిరీలో అనేది నామినేట్ అవ్వడం అనేది ఊహిస్తూ ఉన్నారు. సో అందువలనే ఇది న్యూస్లో ఉన్నది. సో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే, ఎందుకంటే పుస్తకాల్లో ఇలాంటివి లభించదు. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు, గ్రూప్ వన్ లెవెల్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇలాంటివి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నేను మీ ఎస్పీఆర్ మీకోసం అత్యుత్తమైన, అతి ఉత్తమమైన ఇలాంటి కంటెంట్ అనేది మీకు అందిస్తూ ఉంటాను. సరే, ఇక్కడ మైదాన్స్ అనేది ఏంటో తెలుసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక బరియల్ సిస్టమ్ నన్న, అంటే అహోమ్ రాజ్యానికి చెందిన రాజులు, ముఖ్యమైన వారు ఎవరైనా కానీ చనిపోతుంటే ఆ రాజ్యాన్ని పరిపాలించిన వారిని అలా శ్మశాన వీటికలో అలా ఇసిరిపడేయకుండా ఇలాంటి ఒక మైదాన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే 19వ శతాబ్దం ఈ కాలం నాటికి వీరు ఈ యొక్క పద్ధతిని అనేది రెగ్యులర్గా అనేది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. ఇందులో ఏంటంటే ఒక మౌండ్ ట్రెడిషన్ అనేది ఫాలో అయ్యేవారు థాయ్ అహోమ్స్, అస్సాంకి చెందినవారు. సో ఇది ఈ యొక్క అహోమ్స్ ఈ మైదానంలో ఎలా ఉంటుందంటే రాయల్స్, ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన రాజ్యంలో పోస్ట్ విహించిన వారు ఉన్నవారు, అరిస్టోక్రట్స్, రాజులు, చీఫ్స్ వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఈస్ట్ అస్సాం ప్రాంతాన్ని పరిపాలించిన వారు. సింపుల్గా ఈ ఇమేజ్ చూడవచ్చు. సో ఇక్కడ శ్మశానం అనేది లోపల కూర్చోబెట్టేసి పైన అనేది ఇలా మౌండ్ లాగా అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఇప్పటి వరకు ఇలాంటి రాయల్ బెరియల్స్ 90ను, అలాగే ఈ 386కు పైగా మైదాన్స్ అనేది వెలికి తీయబడడం అనేది జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే మనకి మన యొక్క ట్రెడిషన్ ఎలా ఈ యొక్క అస్సాం ప్రాంతంలో ఈ యొక్క పురాతన కాలపు రాజ్యాలు ఎలా ఫాలో అయ్యి మిడివల్ ఇండియన్ హిస్టరీలో ఏ కాలం నాటిది చూసుకోండి, 13వ శతాబ్దం అంటే ఏంటి మిడివల్ ఇండియన్ పార్ట్లో. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క అహోమ్ రాజ్యంలో చనిపోయిన వారి రిమెయిన్స్ అని అంటారు, అంటే ఫెర్నాలియా అంటారు. అంటే ఏంటంటే చనిపోయిన తర్వాత వారు ఉపయోగించిన వస్తువులు కూడా, ఓకేనా, వారితో పాటు వారు ఉపయోగించిన వస్తువులు ఇవన్నీ కూడా ఈ యొక్క మౌంట్స్లో అనేది పూడ్చిపెట్టడం అనేది జరుగుతుంది. 18వ శతాబ్దంలో అహోం రాజు పరిపాలిస్తున్న తర్వాత 18వ సెంచరీ తర్వాత ఈ యొక్క రాజులంతా కూడా ఏంటంటే ఆ అహోం ఆ రూలర్స్ అంతా కూడా వాళ్ళ పద్ధతిని వదిలేసి హిందూ ట్రెడిషన్స్ అయిన బూడిదను కాల్చేయడం కానీ, అదే శ్మశాన శవాన్ని కాల్చడం కానీ, క్రిమేట్ చేయడం కానీ అవి చేయడం చేశారు. కానీ అందులో మిగిలిన ఎముకలు కానీ యాషెస్ కూడా ఏంటంటే ఈ మైదాన్లో సెక్యూర్ చేయడం అనేది జరిగింది. కాకపోతే ఈ మైదాన్స్ అనేది ఎలా కడుతున్నారు అనేది తెలుసుకున్నాం. సో ఇందులో ఏంటంటే ఒకటికి లేదా 2-3 చాంబర్స్ అనేది ఉంటుంది. అందులో ఏంటంటే సుమారుగా హెమీస్పెరికల్ ఎర్త్ మౌండ్, అంటే ఒక హెమీస్పెరికల్ అంటే ఇలా గుండ్రంగా అనేది కడుతుంటారు. అలాగే ఇదంతా కూడా ఏంటంటే మట్టితో అలాగే గడ్డితో అనేది కవర్ చేస్తుంటారు. ఈ ఇమేజ్లో మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుందండి. దాట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ అ లెర్నింగ్ అండి. అలాగే ఈ మౌంట్లో ఉంటున్న పెవిలియన్స్ అంతా కూడా ఏంటంటే చౌచాలి అంటారు. సో ఈ పెవిలియన్స్ని చౌచాలి అంటారు. ఇంకా లోపల ఏంటంటే ఇలా శ్మశానం అనేది ఆక్టోగోనల్ వాల్ సరౌండ్ చేసుకుని కట్టడం అనేది జరుగుతుంది. సో అహోమ్స్ గురించి సింపుల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ అస్సాం ప్రాంతాన్ని అత్యధిక కాలం పరిపాలించిన రాజులు ఎవరంటే ఈ అహోమ్ కింగ్డమ్స్ అని అంటారు. వీరి యొక్క ఆరిజిన్ అనేది సౌత్ చైనా ప్రాంతం నుంచి ఆరిజినేట్ అయినట్టు తెలుపుతుంటారు. సో కాకపోతే వీరు పీక్ స్టేజ్లో కాన్క్యూర్ చేసిన ప్రాంతం ఏంటంటే బంగ్లాదేశ్, బర్మా ప్రాంతాలను కూడా వీరి ఆధిక్యంలో అనేది ఉంచుకున్న కాలం కూడా ఉంది. అంటే అంతే ప్రాముఖ్యమైన రాజులు ఈ యొక్క అహోమ్ రాజులు. ఇలాంటి కొత్త కరెంట్ అఫైర్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కోర్ అండ్ హాట్ కోర్ అండి. సో అందువల్ల తప్పక మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి కంటెంట్స్ మరింత కూడా మీకు లో కాస్ట్లో స్టేట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్, ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా కోర్సెస్ కూడా మనం అందిస్తూ ఉన్నాం. కీప్ ఫాలోయింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.